ముక్తాహారసత్కిరీట రుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిణీ మణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం మీనాక్షిం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిం. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు 147వ నామమైన నిరాశ్రయ అనేటువంటి నామం గురించి మీకు తెలియజేస్తాను. మన ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. పరమేశ్వరి అన్నిటికీ తానే ఆశ్రయిస్తోంది. ఆవిడికి వేరే ఆశ్రయం ఏం లేదు. ఈ విశ్వమంతా ఎవరి ఎందుందో వారికి వేరే ఆధారం ఏముంటుంది? ఈ ప్రపంచం అంతా ఆవిడే. ఈ ప్రపంచంలోనే ఆవిడుంది, ఆవిడలోనే ఈ ప్రపంచం అంతా ఉంది. ఆవిడ సమస్త జగత్తుకి ఆవిడే శక్తి. కానీ ఆవిడికి వేరే శక్తి ఆధారం ఏమి ఉండదు. దేవి స్వయం ప్రకాశిత. ఆమెకు వేరే ఆశ్రయం లేదు కనుక ఆమెను నిరాశ్రయ అనేటువంటి నామంతో కీర్తించబడింది. ఈ నామాలన్నీ నిర్వికార నిశ్చల సమాధిలోనికి మనల్ని తీసుకొని వెళ్తాయి. మనం కళ్ళు మూసుకొని అమ్మవారిని కనుక మనం ఈ నామంతో ప్రార్థించగలిగితే మనలో ఒక నిశ్చలత్వం వస్తుంది. ఆ నిశ్చలత్వం మూలంగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. నమస్కారం. ఈ నామంతో నేను రాసినటువంటి పాటను ఇప్పుడు గాయని మరి పాడతారు, విని మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నీరామయ కరే నీరాశ్రయ భక్తాభీష్ట కరే సురనుత నీరామయ కరే నీరాశ్రయ భక్తాభీష్ట కరే సురనుత నీరామయ కరే నీరాశ్రయ. చంద్రకళాధరి మహాదేవత సుందర చరణ శాస్త్ర సన్నత చంద్రకళాధరి మహాదేవత సుందర చరణ శాస్త్ర సన్నత అంబాశాంభవి అసమాన బల చంద్రహాసోజ్వల అవిద ప్రజ్వల అంబాశాంభవి అసమాన బల చంద్రహాసోజ్వల అవిద ప్రజ్వల నీరామయ కరే నీరాశ్రయ. కలిదోషహర కంజలోచన సర్వశుభంకరే పాహి మహేశ్వరీ. కలిదోషహర కంజలోచన సర్వశుభంకరే పాహి మహేశ్వరీ. శంకరతోషిణి చాపిని బాణిని శంకరతోషిణి చాపిని పాణిని మల్లికాకుసుమ గాన ప్రజ్వల శంకరతోషిణి చాపిని పాణిని మల్లికాకుసుమ గాన ప్రజ్వల నీరామయ కరే నీరాశ్రయ భక్తాభీష్ట కరే సురనుత నీరామయ కరే నీరాశ్రయ.